శ్రీకాకుళం జిల్లా పలాసలో పండగ పూట విషాద ఘటన చోటు చేసుకుంది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని శ్రీనివాస నగర్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయిన సంఘటనలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గ్యాస్ పైపై పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో గ్యాస్ లీక్ తీవ్రత పెరిగి సిలిండర్ గాలిలోకి ఎగిరిపడి తలుపును ఢీకొట్టి రాయల జ్యోతి కాలిపై పడడంతో కాలు విరిగింది. మరో మహిళ రాయల శ్రీదేవి ముఖానికి మంటలు అంటుకోవడంతో గాయపడింది. క్షతగాతులను 108 అంబులెన్స్లో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గ్యాస్ లీక్ అయిన ఘటనలో ఇంటిలోని విలువైన సామాగ్రి అగ్నికి ఆహుతయింది. ఇంట్లో పంచాయతీ ప్రైమ్.